ఈరోజు మనం గోంగూర కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. గోంగూర కోడిగుడ్డు పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, శుభ్రంగా కడిగినటువంటి గోంగూర, బాయిల్ చేసినటువంటి ఎగ్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, ధనియా పౌడర్, ఆవాలు, పసుపు, ఉల్లిపాయలు, జీలకర్ర. ముందు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని గోంగూర వేసుకొని అంతా బాయిల్ చేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ తోటి అంతా బాయిల్ అయిపోతుందండి. ఆకంతా బాగా బాయిల్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, వేసుకోవాలి. ఎగ్స్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, తర్వాత కారం, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, దానంతా పేస్ట్లాగా, గోంగూర అంతా పేస్ట్లాగా వేసుకోవాలి. తర్వాత మనం గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉడిపించుకుందాం. ఒక 2 మినిట్స్ ఎగ్స్ కంతా, గోంగూర పులుపు అంతా పట్టే వరకు. ఇది రెడీ అయిందండి. కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర కోడిగుడ్డు పులుసు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరికొత్త వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.